కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో ముందు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వామపక్ష నేతలు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఉపాధి కోల్పోయారని, అలాంటప్పుడు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా సిగ్గుచేటన్నారు. ప్రజల దగ్గర డబ్బులు దోచుకునేందుకు వైసీపీ నాయకులు కొత్త తెర లేపారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లాక్డౌన్లో వచ్చిన కరెంటు బిల్లులు అన్నీ మాఫీ చేసి పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 55 రోజులుగా మరణాలు గాల్చని వామపక్ష పార్టీ ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు కరోనా కష్టాలు ప్రజలు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కరెంట్ ఛార్జీల పేరుతో మరి ప్రజలు ఇబ్బంది పడడం మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ 2 నెలల ఛార్జీలను మరి ప్రభుత్వం భరించే విధంగా ఈ పెన్షన్ ఛార్జీలు పెన్షన్ ఛార్జీలు అమలు చేయకుండా గతంలో మార్చి నెలకు ముందు 2019లో ఏ రేట్లు అయితే ఉన్నాయో యూనిట్ పరంగా అదే రేట్లను కొనసాగిస్తూ ఈ 2 కరోనా కట్టడం వంటి ఈ 2 నెలల ఛార్జీలను ప్రభుత్వం భరించి చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు రాకపోతే వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు ఉద్యమాలు నిర్వహించి గతంలో చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతి మీకు కూడా పడుతుందని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వామపక్ష పార్టీ తరఫున మేము తెలియజేస్తూ అడ్డుగట్టేస్తా ఉన్నాము. భవిష్యత్తులో ఈ పోరాటం ముందు కొనసాగుతూ ఉంది. వెంటనే ఛార్జీలు ఉపసంహరించుకోవాలి.